ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు బాబా, నేనేం పారిపోలేదు, వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఇంట్లో వాళ్ళెవరికీ చెప్పకుండా వెళ్ళిపోతే పారిపోయావని అనుకుంటారు. ఒక ఆడపిల్ల కనబడకపోతే ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారో నీకేం తెలుసు. నా గురించి ఏమీ అనుకోరు. అవును, నువ్వు ఆడపిల్ల అయితే కదా. ఏంటి, నేను ఆడపిల్లని కాదా? ఈ డ్రెస్ చూస్తే తెలియడం లేదా? ఈ పువ్వులు, ఈ గాజులు. ఆపు, ఆడపిల్లని గుర్తుపట్టడానికి ప్రతిదీ పట్టి చూపించాల్సిన అవసరం లేదు. ఏం పట్టుకున్నావని? నా పువ్వులు పట్టుకున్నావా? నా డ్రెస్ పట్టుకున్నావా? నా చేయి పట్టుకుని ఇక్కడికి లాక్కుని వచ్చావు. ఎందుకే లోడా లోడా అంటూ వాగుతావు? వాడొస్తే లేనిపోని తలనొప్పవుతుందని నేను టెన్షన్ పడుతున్నాను. నువ్వు టెన్షన్ పడితే నేను కూడా టెన్షన్ పడాలా? నువ్వు కాసేపు మాట్లాడు. ఒకసారి అబ్బాయికి ఫోన్ చేయండి. హలో నాన్న. ఎక్కడున్నారా? చిన్న పని ఉంటే బయటకు వచ్చాను నాన్న. ఇంట్లో ఇంత తంతు జరుగుతుంటే నువ్వు బయట తిరుగుతావేంటి? అది శివపార్వతి గుడికెళ్ళిందని చెప్పారు, తనని తీసుకొద్దామని వచ్చాను నాన్న. రేయ్, గుడికి వెళ్ళలేదురా? ఎవరో చెప్పిన మాటలు వింటూ నువ్వు ఎండ తిరుగుతావెందుకు? అమ్మాయి రెడీ అయ్యి వచ్చేస్తుంది, నువ్వు త్వరగా వచ్చే. అలాగే నాన్న. వాళ్ళేమో గుడికెళ్ళిందన్నారు, వీళ్ళేమో ఇంట్లో ఉందంటున్నారు. హలో. సారీ శ్రీవల్లి. మీ సారీలేం అక్కర్లేదు, మా అన్నయ్యని మీరందరూ బాధ పెట్టారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మా నాన్న అన్న మాటలు పట్టించుకోవద్దు. నేను కూడా వాళ్ళని పక్కన పెట్టేసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆపుతావా ఇంకా? తల్లిదండ్రులనే వదిలేసిన వాడివి, రేపు నన్ను వదిలేయవని గ్యారంటీ ఏంటి? ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. శ్రీవల్లి, జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.